సరే నేను ఇవన్నీ భరించాను. నేను ఎక్కి బండ్లు వెళ్ళి కూర్చుంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటారు, మీరు వీళ్ళైతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తానంట, నేను 87 కిలోమీటర్ల రహదారి అంతా హైవే అంతా ఆగిపోయింది, దానికి బాధ్యత జగన్ వహించాలి. దానికి వృత్తి పుణ్యానికి ఇతను గాడ్ ఫాదర్ సినిమాలో మైకేల్ కార్లియన్, డాన్ కార్లియన్ కొడుకు మైకేల్ కార్లియన్ లాగా అతను ఎక్కడో పిల్లలకి ఏదో మన పూజ ఏదో చేయిస్తూ ఉంటే, నామకరణం చేస్తూ ఉంటే వెనకాల శత్రువులను చంపేస్తూ ఉంటాడు. అతను అలా ఫీల్ అయ్యి అతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతని జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతనే చాలా కలగంటున్నాడేమో. ఓడల బండ్లోది ఎంతసేపు జగన్? పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అలాగే ఒక్కసారి దర్శమైంది, అలాగే ఒకసారి 30 వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించాడు ఇతను. శాండ్ మాఫియా మడడవులు నరికేశాడు. డివీ స్లాబ్ వస్తే మేము ప్రభుత్వ అధికారులకు వస్తే డివీ స్లాబ్ని బంగాళ మనకేమంటారు సముద్రం కలిపేస్తామని చెప్పిన వ్యక్తి ఈ అరబిందో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి మరి ఇంకా బాగా ఇచ్చేసాడు. అడ్డగోలుగా అడవులు నరికేశాడు. హయ్యెస్ట్ వైజాగ్ పొల్యూషన్, దాని మీద ఆడిట్ ఉండదు. గంజా కల్విటే మనకి సాగు పిచ్చిగా పెరిగిపోయింది, 4.92 లక్షల గంజాయి. ఇది రికార్డ్, ఆన్ రికార్డ్. కానీ ఇంకా దొరకదు, ఇంకెంత వచ్చింది, దీని 10 టైమ్స్ ఉంటుంది. ఇది నేను మాట్లాడుతున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఈ భారతదేశం తాలూకు ఔన్నత్యం గొప్పతనం ఏంటంటే, ఎన్డీఏ దో జనసేన ఇస్ ఇన్ ఎన్డీఏ, బట్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ కెన్ అగ్రీ ఓన్లీ 70%. 30% ఎవ్రీ ఇష్యూ నాట్ నెసెసరీ వీ హ్యావ్ టు అగ్రీ విత్ బీజేపీ. ఇది బీజేపీ లీడర్స్ దే దెమ్సెల్వ్స్ సే టు us. వాళ్ళు మనకే చెప్తారు, మీరు అన్నీ మాతో అగ్రి చేయకలేదు పవన్ కళ్యాణ్, మనం 70% అగ్రి చేస్తే చాలు, మనందరం ఒక అలయన్స్. ఇది చాలా మన ఆబ్జెక్టివ్గా చూస్తాను నేను, ఎప్పుడు చాలా ఆబ్జెక్టివ్గా చూస్తాను నేను. షారుఖ్ ఖాన్ గారి కొడుకుని మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని ఒక అభియోగం పెట్టి కేసు పెడితే నాకు అనిపించింది, ఇక్కడ ఆశీ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి విజయవాడ సత్యనారాయణపురంలో సమ్ ఎవరు మాచివరం సుధాకర్ అంట ఒక నేమ్, అతని పేరు మీద 3000 కేజీల హెరోయిన్, 22,000 కోట్ల 21,000 కోట్ల వర్త్ ఆఫ్ హెరోయిన్ గుజరాత్ ముంద్రా పోర్ట్లో దొరికారు. దాని గురించి ఎవరు మాట్లాడరే? అసలు అబ్బాయి దగ్గర, నాకు దగ్గర డ్రగ్సే లేవంటుంటే అది అబ్బాయిని జైల్లో పెట్టారు. దేశం అంతా ఇది వదిలేసి అది మాట్లాడుతుంటే నేను చోద్యం చూస్తూ ఉన్నాను. నేను నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈ దేశం చాలా ధర్మబద్ధమైన దేశం ఇది. అరే మీరు చాలా క్వాలిటీ డిబేట్ని మీరు పట్టుకెళ్ళిపోతా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది. అమ్మ ఎట్లాగ ఎవరు ఒక్క మీడియా హౌస్ ఇంత మాట్లాడలేదండి. పక్కనే సత్యనారాయణపురంలో ముఖ్యమంత్రి ఉండే ఏరియాలో 22,000 కోట్ల వర్త్ ఆఫ్ హెరాయిన్ దొరికితే అసలు న్యూస్ కాదేంటి ఎవరికి? షారుఖ్ ఖాన్ కొడుకు న్యూస్ ఏంటి? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వ్యవస్థలు పనిచేయనప్పుడు ప్రజలే పనిచేయాలి. రాజకీయ పార్టీలు కూడా, నాయకులు కూడా భయపడిపోతే ప్రజలే చేతుల్లోకి తీసుకోవాలి. అందుకని బై ద పీపుల్ ఫర్ ద పీపుల్, ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత. అందుకని మనం మనం ఇది ఎందుకు అవుతుందంటే, మన రాజ్యాంగం మర్చిపోయాం మనం. ఒకడెళ్ళి అధికారంలో కూర్చోగానే వాడికి మనకి దాస్యం అయిపోతున్నాం, మనం భయపడుతున్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఫైట్ బ్యాక్, టు క్లెయిమ్ యువర్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్.
యు హావ్ టు ఫైట్ బ్యాక్. మనం భయపడతామేంటి? మనం ఎందుకు భయపడాలి? మనం జగన్ అనే ఒక నరరూప రాక్షసుడు అనే అనుకు మనం ఎందుకు అనుకోవాలి? వాడు సగటు సామాన్యమైన మనిషి, మనలాగా రక్తమాంసాలు ఉన్నాడు, ఓ 10 అడుగులు ఎత్తిలేడు, మామూలు మనలాగే మన హైటే ఉంటాడు అతను. అందుకే మనం భయపడక్కర్లేదు అంటున్నాను. వాళ్ళ మనుషులకి వాళ్ళేనా మనం కూర్చోబెట్టి మనం రక్షించుకోలేమా? ఎందుకు భయపడుతున్నాం మనం? సో నాకు విసిగిపోయి చాలా రోజుల నుంచి చూసి, అసలు ఈ రోజున పొత్తు గురించి మనం చెప్పింది, నేను బాలకృష్ణ గారితో లోకేష్ గారు పక్కన కూర్చోబెట్టి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు కూర్చుండేది కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచిస్తాను తప్ప నేను ఓ కూర్చోబెట్టి పొత్తులకు అధికారం తహతహలాడను. తప్పని పని మనం సొంతగా ఎదుగుదాం అనుకునే వ్యక్తిని. కానీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అందరూ అమితంగా దాన్ని ఆమోదించారు. మీరు ఆమోదించినందుకు మనసు